హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఈరోజు కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటంటే, మనం రీసెంట్గా 2 BHK ఫ్లాట్ అయితే ఇంటీరియర్ కంప్లీట్ చేస్తాం. మనం ఈ ఫ్లాట్కి వచ్చేసి మనం ఏ ప్లేవుడ్ వాడడం, ఏం లామినేట్ వాడడం అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మనం ఈ ప్లేవుడ్ కాస్ట్ ఎంత, అలాగే లామినేట్ కాస్ట్ ఎంత, మనం ఎంత బడ్జెట్లో అయితే ఈ వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చేస్తున్న వర్క్లో కానీ మీరు చేసుకున్న వర్క్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే నా చేత వర్క్ చేయించాలి అనుకున్న వారు కూడా నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీరు వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ వర్క్స్ ఏమన్నా ఉంటే చెప్పచ్చు. నేను తప్పకుండా మీ వర్క్స్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. మనం యూట్యూబ్ ద్వారా కూడా చాలా వర్క్స్ అయితే టేకప్ చేస్తున్నాం. మీకు ప్రతి వర్క్ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. అలాగే వీడియోని మనం వర్క్ని ఎంత మనం అప్డేట్లు అయితే వర్క్ చేస్తున్నాను కూడా మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ వర్క్స్ కూడా నేను చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నాతో వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఒకసారి కబోర్డ్ అయితే చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి హైట్ వచ్చేసి మనకి 8.5 అయితే వస్తుంది. వెడల్పు అయితే వచ్చేసి 11 ఫీట్ అయితే వస్తుంది. దీనికి మనం 2 కలర్స్ లామినేట్ అయితే తీసుకున్నాం. కింద మనకి స్లైడింగ్ డోర్స్కి వచ్చేసి మనం డిజిటల్ లామినేట్ అయితే తీసుకున్నాం. ఇది డిజిటల్, ఇది డిజిటల్ హై గ్లాస్ లామినేట్ అయితే తీసుకున్నాం. అంటే డిజిటల్ అంటే ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నార్మల్ లామినేట్ అంటే SF వస్తుంది, లేకపోతే నెక్స్ట్ గ్లాసీ వస్తుంది. వీరెన్నిటికన్నా కొంచెం ఇంకా లుక్ ఎక్కువగా ఉండాలి, బ్రైట్గా కనిపించాలంటే మనం డిజిటల్కి వెళ్ళాలి. ఈ డిజిటల్ అనేది మనకి షీట్ వచ్చేసి మినిమం 3500 స్టార్ట్ అయితే అవుతుంది. మామూలు లామినేట్ అయితే మీకు 2000 నుంచి ఉంటుంది. డిజిటల్ కాబట్టి కొంచెం ప్రీమియం కాస్ట్లో ఉంటుంది. మనం ఈ 3 డోర్స్కి మనం డిజిటల్ అయితే ఇచ్చాం. ఒకసారి మీరు చూడొచ్చు, 3 కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి. డోర్స్ కూడాను మీకు ఎక్కడ కూడా మనకి మార్పు అయితే ఉండదు. డిజైన్ అయితే అంతా ఒకలాగే ఉంటుంది ప్రతి డోర్ మీదను. అలాగే పైన వచ్చేసి మనం కొంత హై గ్లాస్ అయితే ఇచ్చాం, అంటే దీన్ని మ్యాచింగ్లో ఉండాలని హై గ్లాస్ అయితే ఇచ్చాం. ఇంకోటి అంటే మనం లామినేట్స్ అన్ని కూడా మనం వాన రిక్వైర్మెంట్ బట్టి, మన వాన టేస్ట్ బట్టి వెళ్తాం. అంటే మనం సజెస్ట్ చేస్తాం, వారు కూడా మన సజెషన్ విని మంచి లామినేట్ అయితే సెలెక్ట్ చేసి మనం వర్క్ అయితే చేస్తాం. ఇది వచ్చేసి పైన వచ్చేసి మనం ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చాం. మీరు చూడొచ్చు ఓపెన్ బుల్ డోర్స్. లోపలైతే మీకు హాఫ్ వైట్ అయితే తీసుకున్నాం. ఇది 0.8 అయితే వస్తుంది థిక్నెస్. ఫ్రంట్ అయితే మనకి 1 mm అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కలర్ మీద హ్యాండిల్స్ వచ్చేసి మనం స్టీల్ కలర్ హ్యాండిల్స్ అయితే వేసాం. మీరు అది కూడా చూడొచ్చు. అలాగే ఈ స్లైడింగ్ కూడా మనం మ్యాట్ ఫినిష్ హ్యాండిల్ అయితే వేసాం. ఇది కూడా మీరు చూడొచ్చు. అలాగే మనకి దీని పక్కన వచ్చేసి మనకి చిన్న డోర్, 2 డోర్స్ అయితే ఇచ్చాం. 2 డోర్స్ కూడా మనకి గ్రానైట్ కింద అయితే వస్తుంది. మనం 2 డోర్స్ అయితే ఇచ్చాం. మనం కింద బాటం కూడా వుడ్ బాటం ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే దీని పక్కన చిన్న డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాం దీనికి. ఇది ఒకసారి కూడా మీరు చూడండి. ఇది స్టోరేజ్ యూనిట్. మనకి డోర్ తీసిన తర్వాత లోపల స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి లోపల ర్యాక్స్ అవి వచ్చి ఇవన్నీ అడ్జస్ట్బుల్ ర్యాక్స్. మనకి అవసరం అయితే ఉంచుకోవచ్చు, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని చెప్పుకోవచ్చు. మనం ర్యాక్స్ అయితే ఇచ్చాం. అలాగే కింద 2 డ్రాస్ అయితే ఇచ్చాం. డ్రాస్ కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లాట్ వచ్చేసి కొంచెం న్యూ కన్స్ట్రక్షన్ జరిగిన ఫ్లాట్ అయితే కొంచెం ఓల్డ్ ఫ్లాట్ ఇది. ఈ ఓల్డ్ ఫ్లాట్ లో కూడా మనం కొత్త మనం అద్భుతంగా డిజైన్ చేసుకుని ఈ ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్, మాస్టర్ బెడ్రూమ్ అవుట్పుట్ అయితే ఎలా ఉందో. మీకు స్లైడింగ్ డోర్స్ కూడా ఒకసారి మూవ్మెంట్ చేసి చూపిస్తాను. మీకు సాఫ్ట్ క్లోజర్ కూడా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్ క్లోజర్ ఎంత మూవ్మెంట్ ఎంత ఫ్రీగా అయితే ఉంటుందో. అలాగే మీకు నేను బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. నాతో రండి ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి మనం 2 డోర్స్ అయితే వచ్చినాయి స్లైడింగ్ డోర్స్. పైన వచ్చేసి మనం లైట్ వైట్ కలర్ లామినేట్ అయితే తీసుకున్నాం. కింద అయితే డార్క్ కలర్ లామినేట్ అయితే తీసుకున్నాం. దీని మీద మనం టీ బీడింగ్ అయితే వేసాం. 12 mm టీ బీడింగ్తో అయితే డోర్ని డిజైన్ అయితే చేస్తాం. ఇది కూడా మీకు సాఫ్ట్ క్లోజరే వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్న స్లైడింగ్లో సరిగ్గా జరగట్లేదు, చాలా సౌండ్ వచ్చేస్తున్నాయి అని అంటూ ఉంటారు నాతో. దానికి ఏంటి ప్రాబ్లం అనేసి, స్లైడింగ్లో ప్రాబ్లం ఛానల్స్లో కానీ వీల్స్లో కానీ ప్రాబ్లం ఏముంటుందంటే, మీరు బెస్ట్ ఛానల్ ఎంచుకోండి, బెస్ట్ వీల్స్ని అయితే ఎంచుకోండి. అలాగే మంచి కార్పెంటర్ చేత మనకి వర్క్ చేసిన కార్పెంటర్ చేత మనకి స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేసుకున్నారంటే మీకు డోర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ మీకు సౌండ్ అనేది ఉండదు, చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. మనం దీనికి మన ఈ ఫ్లాట్కి వచ్చేసి ప్లైవుడ్ వచ్చేసి 19 mm ప్లైవుడ్ అయితే తీసుకున్నాం. మొత్తం ఇది వచ్చేసి మనకి ఫుల్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. మనం దీనికి లైఫ్ టైం వారంటీ సర్టిఫికేట్ కూడా ఇచ్చాం. ఈ ఫ్లాట్ ఎంతలో కంప్లీట్ చేసాను కూడా మీకు వీడియోలో చివరిలో చెప్తాను. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఒకసారి టీవీ యూనిట్ కూడా చూడండి. అంటే నేను ఇంకోటి ఏంటంటే ఈ పైన నేను షెల్ఫ్స్ అవి తీసేద్దాం అన్నాను, కానీ కస్టమర్ వద్దండి నాకు ఈ షెల్ఫ్స్ అవి ఇలాగే ఉంచండి అని చెప్పేసి అన్నారు. నేనైతే మొత్తం పైన అయితే తీసేసి మనం లేటెస్ట్గా చేద్దాం అవుతున్నాను, కానీ కస్టమర్ వద్దనన్నారు. దీనికి మనం అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ గట్ట పట్టి కదా మనం వర్క్ చేయాలి. అందుకే మనం ఏమైనా ఈ రకం అయితే చేస్తాం. గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇది పైన హైడ్రాలిక్ డోర్ అయితే ఇచ్చాం.
సైడ్ కూడా ఓపెన్ బుల్డొచ్చు. కింద మనం స్టోరేజ్ అయితే ఇచ్చు, ఈ కింద స్టోరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని పక్కనే మనకి పార్టీషన్ అయితే ఉంది, డైనింగ్ పార్టీషన్ అంటే హాల్ కమ్ డైనింగ్ పార్టీషన్ ఇది. దీనికి వచ్చేసి మనం హై గ్లాసీ ల్యామినేట్ తీసుకున్నాం, వుడ్ ల్యామినేట్. దీనికి మన టీవీ యూనిట్కి ఏం ల్యామినేట్ అయితే వాడామో, అలాగే మనం పార్టీషన్ కూడా సేమ్ ల్యామినేట్ అయితే వాడాం. అలాగే టీవీ యూనిట్లో వాడిన లైట్ కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ బాక్స్కి అయితే వేసాం. దీనికి మనం రెండు గ్లాసులు అయితే ఇచ్చాం, ఒకటి లెఫ్ట్లోని ఒకటి రైట్లోని. అలాగే మనకి రైట్లో ఇచ్చింది అయితే మనం పెద్ద గ్లాస్ అయితే ఇచ్చాం, లెఫ్ట్లో ఇచ్చింది అయితే మనం చిన్న గ్లాస్ అయితే ఇచ్చాం. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా నేను చూపిస్తాను. మీ గ్లాస్ కూడా ఫిట్టింగ్ వచ్చేసి మనకి మనం ఫ్రేమ్ ఉల్లోపల అయితే పెట్టలేదు, మనం ఫ్రేమ్ బ్యాక్ సైడ్ మనకి చిన్న స్టెప్ ది స్టెప్లో అయితే పెట్టాం. మీకు అర్థంలో ఎక్కడ గ్యాప్ అనేది కనిపించదు, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి రండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం గ్లాస్ ఏ రకంగా అయితే ఫిట్ చేసామో. ఈ టూ గ్లాసెస్ కూడా చూడొచ్చు, మన ఫ్రంట్ ఎత్తులు ఎలా అయితే వర్క్ ఉంటుందో బ్యాక్ కూడా వర్క్ అలాగే ఉంటుంది. మన వర్క్ ఎక్కడ ఫినిషింగ్లో మనం కాంప్రమైజ్ అనేది అవ్వం. ఇది కింద అయితే మనకు స్టోరేజ్ ఏ రకంగా వస్తుంది. మన హింజెస్ వచ్చేసి కూడా అన్ని మనం బ్రాండెడ్ హింజెస్ వాడడం ఈ డోర్స్కి వచ్చేసి. అలాగే మనకి మెయిన్ ఏంటంటే పక్కన వచ్చేసి మన పూజా యూనిట్. ఈ పూజా యూనిట్కి వచ్చేసి మనం గ్లాస్ ఏ రకంగా అయితే డిజైన్ చేస్తాం, అంటే మధ్యలో వస్తున్న లోటస్ వచ్చి కింద డిజైన్ వచ్చి పైన ఓమ్స్ వస్తే వచ్చి ఈ రకంగా అయితే మనం డిజైన్ చేస్తాం. ఇది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. మీకు లోపల వచ్చేసి మనకి ఒక స్టోరేజ్ అయితే ఉంటుంది, చిన్న స్టోరేజ్. మనం హాల్కి అలాగే పార్టీషన్కి పూజా యూనిట్కి కూడా మనం ఒకటే ల్యామినేట్ తీసుకున్నాం. ఈ ల్యామినేట్ వచ్చేసి హైగ్లోస్ ల్యామినేట్, ఇది మినిమం మనకి 1800 అయితే ఉంటుంది ల్యామినేట్ షీట్ వచ్చేసి. అలాగే మనకి క్రాకరీ కూడా చూపిస్తాను. మీకు క్రాకరీ అయితే మనకి ఇక్కడ స్పేస్ తక్కువ ఉందని చెప్పేసి స్లైడింగ్ చేద్దామన్నారు, అందుకని నేను స్లైడింగ్ అయితే చేస్తాను. ఈ స్లైడింగ్కి మనకి లైనర్స్ అయితే వేస్తాం గ్లాసు. అలాగే మనకి క్రాకరీకి మరొక స్టోరేజ్ అయితే కావాలన్నారు, దీనికి అయితే గ్లాస్ ఏమవుతుంది నాకు మొత్తం స్టోరేజ్ మాకు కంప్లీట్ క్లోజ్డ్ అయితే కావాలని చెప్పేసి అన్నారు, అందుకని మనం క్లోజ్డ్ అయితే చేస్తాం దీన్ని. ఇది ఓపెన్ బుల్ డోర్స్ పెట్టాం, మధ్యలో అయితే ర్యాక్స్ అయితే ఇచ్చాం. ఇది మొత్తం బాక్స్ ఇది, ఇది సిమెంట్ సర్ఫర్మే చేసినాయి కాదు, మొత్తం బాక్స్ ఇది. ఇంకోటి ఏంటంటే మన బెడ్రూమ్స్ వచ్చేసి అలాగే టీవీ యూనిట్ వచ్చేసి మన హాల్లో చిన్న క్రాకరీ వచ్చేసి మొత్తం అంతా కూడా మనం సిమెంట్ సర్ఫర్ మీద చేస్తాం, ఎక్కడ బాక్స్ వర్క్ అయితే చేయలేదు. ఇప్పుడు కిచెన్ కూడా చూపిస్తాను ఒకసారి నాతో రండి ఫ్రెండ్స్. ఇది కిచెన్ వచ్చేసి మనకి కొంచెం చిన్న కిచెన్ ఇది. మనకి దీని కిచెన్ అంతటికి కూడా మనం ఒకటే కలర్ ల్యామినేట్ అయితే తీసుకున్నాం, మనము కింద పైన కూడా మొత్తం ఒకటే కలర్ ల్యామినేట్ అయితే తీసుకున్నాం. పైన వచ్చేసి మనం క్లోజ్ డోర్స్ అయితే పెట్టాం, మీరు చూడొచ్చు. మీ 6 డోర్స్ అయితే ఇచ్చాం మనం పైన, అలాగే మిడిల్ లో కూడా మనం 4 డోర్స్ అయితే ఇచ్చాం. ఇంకేవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే మనకి కింద కూడా మనం సేమ్ 4 డోర్స్ అయితే ఇచ్చాం, 4 డోర్స్ కూడా మీకు ఇవి కూడా ఓపెనబుల్ డోర్సే. మనకి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కూడా మనకి 4 డోర్స్ అయితే ఇచ్చాం. ఫస్ట్ 2 డోర్స్, తర్వాత 2 డోర్స్, తర్వాత బాస్కెట్స్, తర్వాత చివరిలో సిలిండర్ డోర్ అయితే ఇచ్చాం. మనకి 3 బాస్కెట్స్ అయితే ఇచ్చాం, ఒకటి 4 అంగలు కట్నరీ ఒకటి ఇచ్చాం, నెక్స్ట్ 6 అంగలు ప్లైన్ ఒకటి ఇచ్చాం, నెక్స్ట్ 8 అంగలు ప్లైన్ ఒకటి ఇచ్చాం. మీకు ఇవి కూడా చాలా స్మూత్గా అయితే ఉంటాయి, మన మూమెంట్ చూడవచ్చు. ఇవి చాలా మంది మన టైట్ పెట్టేసి కొంచెం సౌండ్ అది వచ్చేస్తుంది, మనది ఎక్కడ కూడా ఏ డ్రా అయినా సరే, ఏ స్లైడింగ్ అయినా సరే, ఏ బాస్కెట్ అయినా సరే, మనది చాలా ఫ్రీగా మూమెంట్ అయితే ఉంటుంది. మనం వర్క్ ఎప్పుడు కూడా ఏంటంటే కస్టమర్కి ఇబ్బంది లేకుండానే మనం కంప్లీట్ చేస్తాం. ఏంటంటే మనం వర్క్ వల్ల లైఫ్ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. ఆ డోర్ పట్టేసింది, డోర్ సౌండ్ వస్తుంది, స్లైడింగ్ సౌండ్ వస్తుంది, అలాగే బాస్కెట్ సౌండ్ వస్తుంది అని చెప్పకుండా మనకు ఉండాలంటే మనం బెస్ట్ వర్క్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనం బెస్ట్ వర్క్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా మనకి మన క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు, నేను అదే నమ్ముతాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫ్లాట్కి వచ్చేసి మనం 3,30,000 అయితే మనం చెప్పాం కస్టమర్కి. మొత్తం మనం ఎక్కడ కూడా ఎగస్టాల్ వేయకుండా మెజర్మెంట్ తీసుకొని, పక్క మెజర్మెంట్ తీసుకుని మనం ఆ మెజర్మెంట్ తగ్గట్టు ప్రైసింగ్ అయితే ఇస్తాం. మనం 3,30,000 అయితే చేసాం. దానికి కస్టమర్ ఏమన్నారంటే నేను 3 లాక్స్ ఇస్తాను, నాకు 3 లాక్స్ కంప్లీట్ చేయండి ప్రసాద్ గారు, మీరు ఎవరో మాకు తెలియదు, మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి అయితే మేము వర్క్ ఇస్తున్నాం, మీరు మాకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి, మీకు నెక్స్ట్ మేము కస్టమర్స్ అయితే మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. సరే సార్ డబ్బుల కోసం కాదు కానీ మీరు మమ్మల్ని నమ్మినందుకు మీకు 3 లాక్స్ అయితే వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. మీరు వర్క్ చూడొచ్చు, ఇది 3 లాక్స్ వర్క్ లాగా అనిపిస్తుంది, మనకి మినిమం 4 లాక్స్ వర్క్ లా ఉంటుంది. మనం అంత క్వాలిటీగా అంత మనం స్టాండర్డ్ గా వర్క్ అయితే చేస్తాం. అలా అని చెప్పేసి మనం ప్రైస్ తగ్గించామని చెప్పేసి మనం మెటీరియల్ కాంప్రమైజ్ అవుతామేమో అనుకోవచ్చు. మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, మీ ఫస్ట్ ఫ్లాట్కి విజిట్ చేసినప్పుడు కస్టమర్కి ఏమైతే చెప్తామో అదే మెటీరియల్ ఇస్తాం, అదే ప్లేవుడ్ ఇస్తాం, అదే ల్యామినేట్ ఇస్తాం, తర్వాత ఏంటంటే హార్డ్వేర్ అయితే ఇస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం 3 లాక్స్ వచ్చేసి మనం 2 బెడ్రూమ్స్ అయితే చేస్తాం, అలాగే హాల్,
హాల్ లో వచ్చేసి మనకి టీవీ యూనిట్, పార్టీషన్, పూజ యూనిట్, తర్వాత క్రాకరీ, నెక్స్ట్ కిచెన్, ఇవన్నీ కూడా మనం 3 లాక్స్ కంప్లీట్ చేస్తాం. దీనికి మనం లైఫ్ టైం వారంటీ ప్లేఅవుట్ అయితే ఇస్తున్నాం. మరి ఈ వర్క్ మీకు ఎంతగానో నచ్చిందని అనుకున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ మన వీడియోని షేర్ చేయండి. మరి ఇక్కడ నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం కొత్త వీడియో అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు బై, థ్యాంక్ యూ.